ఈరోజు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు రాష్ట్రంలో చాలా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటప్పుడు మనలో ధైర్యం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఈ రెండు కూడా ఎక్కువ ఇది చేయాల్సిన అవసరం ఉంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ముందర కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక ప్యాకేజ్ ఇచ్చారు, మళ్ళీ రేపు ఎల్లుండి మళ్ళీ ఆలోచిస్తున్నారు, ఆర్థిక పరంగా కూడా ఒక ప్యాకేజ్ ఆలోచిస్తున్నారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దృష్టిలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎవరికి పనులు లేవు, ఇంటి దగ్గర ఉండే పరిస్థితికి వచ్చారు. పనులు లేనప్పుడు ఏ విధంగా వాళ్ళు, చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, పనులు లేకుండా పని చేస్తేనే ఆ పూట గడిచే పరిస్థితి. ఈరోజు అలాంటి వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలో ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఢిల్లీ ప్రభుత్వం 5,000 రూపాయలు ఇచ్చారు, కొన్ని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చారు, కేంద్ర ప్రభుత్వం కూడా 1,000 రూపాయలు ఇచ్చారు. నేను ఈ ప్రభుత్వాన్ని కోరేది కనీసం ఒక 5,000 రూపాయలు మొదటి విడతగా మీరు ఇవ్వండి. ఎందుకు నేను పదే పదే చెప్తున్నానంటే ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, మామూలు ఇబ్బందులు కాదు. వాళ్ళు మళ్ళా తిండి కూడా లేకుండా పోతే, నేను విటమిన్స్ గురించి మాట్లాడుతున్నాను, ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే అలాంటి విటమిన్స్ తింటే తప్ప ఇమ్యూనిటీ పెరగదని. ఇప్పుడు కనీసం 3 పూట్ల భోంచేయకపోతే వాళ్ళు ఎంత వనరబుల్ అవుతారో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఇటీవల కార్డ్స్ అన్ని బీడింగ్ చేశారు, తీయేశారు, అనర్హులు చేశారు. 18 లక్షల మందికి కార్డ్స్ తీసేసి ఆ 18 లక్షల మందికి ఈ వచ్చే డబ్బులు కూడా ఇవ్వకుండా మీరు అడ్డం పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇది సబబు కాదు, పేదవాడు పేదవాడే. అలాంటి పేదవాడికి ఇంకొంచెం లిబరల్గా ఇప్పుడు సహాయం చేసే పరిస్థితి నుంచి వాళ్ళకి అన్యాయం చేసే పరిస్థితి కరెక్ట్ కాదని కూడా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఇంకొక పక్కన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 5 కేజీల రైసు, 1 కేజీ దాల్, 1 సిలిండర్, మధ్యాహ్న భోజనం ఇంటికే పంపించాలని ఆదేశాలు ఇచ్చారు, డబ్బులు ఇస్తున్నారు. అందుకే ఇది ఇమ్మీడియట్గా మీరు వాళ్ళు ఇవ్వాల్సినప్పుడు మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది కూడా డిస్ట్రిబ్యూట్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. అదే మరి నిన్న కూడా చూశాను, డాక్టర్లు మేము ఎట్లా పోగలుగుతాం, మాకు ప్రొటెక్షన్ లేదు అనే పరిస్థితి వచ్చారు. ఎవరైతే ఫ్రంట్ లైన్ సోల్జర్స్ ఉన్నారో, ఫ్రంట్ లైన్ వారియర్స్ ఉన్నారో, వాళ్ళకందరికీ ప్రొటెక్టివ్ గేర్ మీరు ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మాస్కులు కావచ్చు, శానిటైజర్స్ కావచ్చు, గ్లౌస్ కావచ్చు, డ్రెస్ కావచ్చు, వాళ్ళకి ఏది కావాలో అవన్నీ మీరు ఒక కోడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇచ్చారు, దాని ప్రకారం వాళ్ళందరికీ ఇది ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఈ రోడ్డు మీద ఉండేవాళ్ళు, పోలీసులు కానీ ఈ రెగ్యులేషన్ని చేస్తున్నారు అలాంటి వాళ్ళు కానీ, ఇంకొక పక్కన ఎసెన్షియల్ కమాడిటీస్ డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు కానీ, ఎసెన్షియల్ సర్వీసెస్లో పనిచేసేవాళ్ళు కానీ, వాళ్ళందరిని ఆదుకోవడానికి ఏమేం కావాలో ఈ ప్రొటెక్టివ్ గేర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది.